కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం స్వామి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కోరడ శ్రీనివాసులు మాట్లాడారు. పథకాన్ని అర్హులైనటువంటి దళితులందరికీ ఇవ్వాలని, అలాగే ఈ దళిత బంధులో రాజకీయ జోక్యాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా భద్రాచలం పట్టణంలో ఉపాధి హామీ చేస్తున్నటువంటి కూలీలకి పెండింగ్ వేతనాలు చెల్లించాలని, పనులు అడిగిన వారందరికీ పనులు కల్పించాలనేటువంటి డిమాండ్లతోటి సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించి కలెక్టర్ గారికి డిప్యూటీ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వినతి పత్రాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పి కలెక్టర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, దళితులకి ఎవరైతే ఉన్నారో వెనకబడినటువంటి వాళ్ళు, వాళ్ళని ప్రభుత్వమే అన్ని విధాలుగా సర్వే చేసి ఎంక్వైరీ చేసి ఆ పద్ధతుల్లో విచారణ చేసి ఆ లబ్ధిదారులను ఎంపిక చేయాలి. కానీ ఇవాళ చూస్తే లబ్ధిదారుల ఎంపిక రాజకీయ జోక్యంతో వాళ్ళ యొక్క అనుయాయులకి, వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళకి అన్ని రకాలుగా ఇప్పటికే స్థిరపడి ఉద్యోగాలు వ్యాపారాల్లో ఆరుదేరినటువంటి లక్షాధికారులకి, కోటీశ్వరులకి ఇవాళ లబ్ధిదారులను ఎంపిక చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇది సరైంది కాదు. ఏదైతే దళిత బంధు పథకం ద్వారా దళితులు అభివృద్ధి చెందాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చిందో, ఆ ఉద్దేశం నెరవేరాలంటే నిజమైనటువంటి లబ్ధిదారులను ఎంపిక చేయాలి, వాస్తవ లబ్ధిదారులను ఎంపిక చేయాలి. ఇవాళ చాలామంది చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, చెప్పులు కుట్టుకొని జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే చిన్న చిన్న ఆటోలు నడుపుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళ యొక్క అభివృద్ధికి ఈ దళిత బంధుని ఉపయోగించాలి తప్ప, ఇవాళ రాజకీయ జోక్యంతో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇవాళ ఈ మొత్తం దళిత బంధుని తీసుకెళ్లి అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సరైనది కాదు. తక్షణం ప్రభుత్వంని మేము ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నాం, దళిత బంధు పథకంలో రాజకీయ జోక్యం ఉండడానికి వీల్లేదు, ప్రభుత్వ అధికారులే నేరుగా విచారణ చేసి నిజమైనటువంటి లబ్ధిదారులను ఎంపిక చేయాలని చెప్పేసి ఇవాళ మేము కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ పద్ధతుల్లోనే ఇది జరగాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాదు, భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి దళితులందరికీ, పేద దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క దళిత బంధు పథకాన్ని అమలు చేయాలి. మేము 50 మందికి ఇస్తాం, 20 మందికి ఇస్తాం, 100 మందికి ఇస్తాం కాదు. ఇవాళ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, దళితులందరికీ దళిత బంధు అమలు చేస్తామని. ఆ దళిత బంధు ప్రతి దళితుని కుటుంబానికి అందే పద్ధతుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా, వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.